ప్రస్తుతం కరోనా టెస్ట్ చేయించుకుంటే దాని ఫలితం కోసం ఒక రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒక్క సెకనులో కరోనా ఉందో లేదో చెప్పేసే సరికొత్త పరీక్షా విధానాన్ని అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. అత్యంత వేగంగా కరోనా ఫలితం తెలిపే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ కొత్త విధానంలో బయోసెన్సార్ స్ట్రిప్ ద్వారా కరోనా పరీక్షలు చేస్తారు. బయోసెన్సార్ల సాయంతో క్షణాల్లోనే మన శరీరంలో కరోనా వైరస్ ఉన్నది లేనిది తెలిసిపోతుంది. రక్త పరీక్షలు చేసే తరహాలోనే ఇందులో కూడా స్ట్రిప్ ఉంటుంది. దానిలో లాలాజలం తీసుకుంటే బయోసెన్సార్లు ఆ లాలాజలాన్ని పాలిమర్ చైన్ రియాక్షన్ పద్ధతిలో క్షణాల్లోనే పరీక్షిస్తాయి. సెన్సార్లు శరీరంలో కరోనా వైరస్ ఆణవాలను గుర్తిస్తే వెంటనే ఆ సమాచారాన్ని తెలియజేస్తుంది. అలాగే టెస్ట్ అనంతరం స్ట్రిప్ ను మార్చి బయోసెన్సార్ను మళ్లీ ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపే వీలుంటుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న కరోనా పరీక్షా విధానాల్లో ఆర్టీపీసీఆర్ పద్ధతికే ఖచ్చితత్వం ఎక్కువ. అయితే ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఫలితాలు రావడానికి గంటలు, కొన్నిసార్లు రోజులు కొద్దీ సమయం పడుతుంది. అదే బయోసెన్సార్లు ఉపయోగించినట్లయితే సమయం చాలా ఆదా అవుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో రోగ నిర్ధారణ పరీక్షల్లో బయోసెన్సార్లు కీలకం కానున్నాయంటూ సైంటిస్టులు చెబుతున్నారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి